అవినీతికి ఆస్కారం లేని రెవెన్యూ చట్టాన్ని రూపొందిస్తున్నట్టు మరోసారి చెప్పారు కేసీఆర్. గజ్వేల్ నియోజకవర్గంలోని సింగాయిపల్లి కోమటిబండలో అటవీ పునరుద్ధరణ పనులను కలెక్టర్లకు స్వయంగా చూపించారు. తెలంగాణలో 66 లక్షల ఎకరాల అటవీ భూమి ఉందని, చెట్ల పెంపునకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం. తెలంగాణలో ఉన్న అటవీ భూముల్లో అడవుల పునరుద్ధరణకు ప్రణాళిక రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు ముఖ్యమంత్రి. ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలు పెట్టాలన్నారు. సామాజిక అడవుల పెంపకం ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఉపయోగపడితే అడవుల పెంపకం మొత్తం వాతావరణంలోనే మార్పు తెస్తుందన్నారు. వర్షాలు బాగా కురిస్తే జీవ వైవిధ్యమే మారిపోతుందని ఆకాంక్షించారు సీఎం. సిద్దిపేట జిల్లా సింగాయిపల్లి, నేంటూరు, కోమటిబండలో అటవీ పునరుద్ధరణకు చేపట్టిన పనులను కలెక్టర్లకు స్వయంగా చూపించారు. తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో గజ్వేల్ అటవీ భూములు ఎడారుల్లా ఉండేవన్నారు. అడవిని పునరుద్ధరించాలి అనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేసినట్టు తెలిపారు. 3 ఏళ్ల క్రితం ప్రారంభమైన పునరుద్ధరణ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పారు సీఎం. ఈ ప్రాంతమంతా పచ్చటి చెట్లతో కళకళలాడుతోందని, వర్షపాతం కూడా బాగా పెరిగిందని అన్నారు. 27 రకాల పండ్ల మొక్కల్ని పెంచడంతో మంకీ ఫుడ్ కోర్టులలాగా తయారైందన్నారు కేసీఆర్. అడవుల్లో ఉన్న రూట్ స్టాక్ను ఉపయోగించుకుని సహజమైన పద్ధతిలో చెట్ల పెంపకం చేపట్టామని అన్నారు. అడవి చుట్టూ కందకాలు తీశామని, దీనివల్ల అడవికి రక్షణ ఏర్పడుతుందని, బయటి జంతువులు లోపలికి రావడం కానీ, లోపలి జంతువులు బయటకు వెళ్లడం కానీ సాధ్యం కాదన్నారు. ఆ కందకాల్లో నీరు నిల్వ ఉండడం వల్ల చెట్లకు కావలసిన తేమ అందుతుందన్నారు. కందకాల కట్టలపై గచ్చకాయ చెట్లు నాటడం వల్ల అడవికి సహజమైన రక్షణ ఏర్పడుతుందన్నారు. అనంతరం కోమటిబండలో నిర్మించిన మిషన్ భగీరథ ప్లాంట్ను సందర్శించారు. అక్కడే కలెక్టర్లతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. అక్కడే కలెక్టర్లతో సమావేశమై కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం అమలుపైన కలెక్టర్లతో చర్చించారు. అవినీతికి ఆస్కారం లేని పారదర్శకమైన రెవెన్యూ చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తున్నదని వివరించారు ముఖ్యమంత్రి.